హలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే ఫ్రేమ్ మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఈ ఫ్రేమ్ని ఆల్రెడీ వెండి తెర మీద మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేట్ చేసుకునే పేరే డెవిల్ అనమాట. సో మీరు చాలా బ్రెయిన్ పెట్టేశారు కదా సినిమా మొదలైనప్పటి నుంచి, అందుకే ముందే చెప్పారు నేతాజీ క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని కల్పితామని. అలా చెప్పినా కూడా మనం ఊరుకుంటామా, మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చూసామన్నమాట. మర్డర్ మిస్ట్రీ అనుకుంటుంటే వేరేగా తేలింది, ఓ ఇక్కడే క్లైమాక్స్ అనుకుంటే కాదు కాదు, అది ఇంకో ట్విస్ట్గా మారిందనమాట. సో ఇలా ట్విస్ట్లు టర్న్ల మధ్యలో సూపర్ హిట్గా నిలిచి అందరినీ ఆకట్టుకుంటున్న డెవిల్ సినిమాకి సంబంధించి ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము. సక్సెస్ ఇంటర్వ్యూ కూడా చేసేద్దాం, దాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా టీం అందరూ ఉన్నారు అలాంగ్ విత్ మన డెవిల్, సారీ కళ్యాణ్ రామ్ గారు. బట్ లాస్ట్లో ట్విస్ట్ రివీల్ అంటే నేను చేయలేను కాబట్టి అక్కడ వరకు ఆపుతున్నాను నేను. సో బట్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆడియన్స్ అందరూ, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే కళ్యాణ్ రామ్ గారు బేసిక్గా ఇవాళ రేపు ఆడియన్స్ ఎంత ఇంటెలిజెన్స్ అయిపోయారంటే ప్రతిదీ గెస్ చేయడం మొదలు పెట్టేస్తాం అనమాట. ఓ మనం కూడా రైటర్, ప్రతి రైటర్ వస్తున్నాడు బయటికి ఈ మధ్యకాలంలో. బట్ ఈ ఇక్కడ రైటర్ని కాస్తంత పక్కదో పట్టించి మా రైటర్ని బట్ పర్ఫెక్ట్గా ఇచ్చారన్నమాట ట్విస్ట్ అన్ని కూడా. ఫర్ యూ లైక్ నెరేషన్లోనే అది క్రియేట్ అయిందా మీకు? యా, ఇప్పుడు సి నేను ఒక ఆడియన్ అండి, నేను ఒక కథ వినేటప్పుడు నేను మీలాగా మీరు ఎలా థియేటర్లో చూస్తున్నారో నేను ఒక ఆడియన్గానే వింటాను. నాకు ఏం తెలియదు కదా, ఐ డోంట్ నో వాట్ వాళ్ళు ఏం కథ చెప్పబోతున్నారో మనకేం తెలియదు. ఉన్న ప్రిమైస్ చెప్తారు, వీళ్ళు స్టార్టింగ్ ద కథ అని చెప్తారు. సో ఐ వాజ్ రియలీ షాక్ వెన్ ద ఫిల్మ్ వాజ్ డెవలప్డ్ లేటర్ ఆన్ వెన్ ఇట్ కేమ్ ఆఫ్టర్ ద డెవలప్మెంట్ వెన్ శ్రీకాంత్ టోల్డ్ మీ ఐ వాజ్ లైక్ వావ్. నేను బేసిక్గా బాగా ఇంప్రెస్ అయిందంటే ఫస్ట్ థింగ్ అనేసి డూయింగ్ అ థ్రిల్లర్ ఆర్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ ఐ ఆల్రెడీ డన్, కరెక్ట్, నేను చేశాను. చేసిన దాన్ని మళ్ళీ చేయడం అనేది కొత్తగా అనిపించదు. ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం ఇస్ ద హోల్ థింగ్ వేర్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం షిఫ్ట్స్ ఇన్ టు అ కమర్షియల్ ఆస్పెక్ట్. సో ఆ కమర్షియల్ ప్యాటర్న్లో టర్న్ చేయడమే ఈ సినిమా యొక్క గొప్పతనం. అండ్ దానికి కూడా ఒక ఇది ఉంటాం, లైక్ యునో ఒక హోల్డ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాం. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నేను కథ విన్నప్పుడు యాక్చువల్లీ క్లైమాక్స్ ఒక షార్ట్ ఉంటుందండి, వేర్ హీరో ఇస్ కాలింగ్ హీరోయిన్ నైషదా నైషదా అని, చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సీన్. అయిపో మనం మన కథ చెప్తున్నట్టు నేను వింటున్నా, ఈ సీను నెక్స్ట్ అయిపోయిన తర్వాత కట్టు, శ్రీకాంత్ సీన్ వద్దు నేను చేయను, ఇంకో సీన్ మార్చు అని చెప్పేసి నా మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఎందుకు ఆ సీను కొంచెం ఎందుకంత ఎమోషనల్గా తీసుకెళ్తాండి, దానికి సంబంధించిన ట్విస్ట్ అక్కడ ఇస్తాడు క్లైమాక్స్లో. ఎగ్జాక్ట్లీ. అసలు నేనైతే వామ్మా, అసలు శ్రీకాంత్ ఎక్కడి నుంచి భయ బాబు, ఏంటి ఏంటి బ్రెయిన్, అసలు అంచనాలకు అందకమని ఉంది. ఐ వాజ్ సో ద సేమ్ వే నౌ ఈరోజు ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ కూడా అంత హ్యాపీగా ఉన్నారు. రైట్, ఏదైతే మీరు ఎగ్జాక్ట్లీ చెప్పారో ఇప్పుడు సేమ్ అలానే ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ కూడా. అండ్ ఫస్ట్ హాఫ్లో సంథింగ్ ఒకటి వస్తుంది, పాయింట్ ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాము అండ్ ఆ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో దానికి ఇచ్చే విధానం ఆర్ దాని లాక్ ఓపెన్ చేసే విధానం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ చాలా తెలివితేటలు కనిపించాయి అనిపించింది, ఇంటెలిజెన్స్ కనిపించింది అనిపించింది. శ్రీకాంత్ గారు మీకు ఎన్ని రోజులు పట్టింది ఫర్ దీస్? అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడియన్స్ ఈ కీ పాయింట్స్ గురించి కళ్యాణం గారు మెన్షన్ చేసిన కీ నోట్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ కలుగుతుంది? యాక్చువల్లీ సార్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కదా, నేను సార్కి ఫస్ట్ చెప్పినప్పుడు ఒక మామూలు మర్డర్ మిస్టరీ కాదు. సో సరే ఇప్పుడైతే కాదు, ఇందులో క్యారెక్టరైజేషన్ బాగుంది, బ్యాక్డ్రాప్ బాగుంది, కానీ దానికి స్పాన్ కావాలన్నారు. అప్పుడు వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ అండి. సో వన్ బై వన్ వీ స్టార్టెడ్ యూనో ప్లేసింగ్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ టు దట్ స్టోరీ. తర్వాత అభిషేక్ గారు లైక్ ఐ డోంట్ నో, వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్ హి వాస్ సేయింగ్ సార్ నాకు ఒక మర్డర్ మిస్టరీలు ఎలాంటివి నాకు చాలా ఇష్టం, ఐ లైక్ సంథింగ్ లైక్ దిస్ ఏజెంట్ ఫిల్మ్స్ వేర్ ద యు నో సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ కెన్ డూ పార్ట్స్ అండ్ పార్ట్స్ యూ కెన్ గో. హీ వాంట్స్ టు క్రియేట్ అ వరల్డ్ కాల్డ్ డెవిల్, ఇట్ వాస్ హిస్ విజన్ దెన్. ఓకే అండి, ఐఎమ్ ఫైన్, ఐ లిసన్ టు ద స్క్రిప్ట్ అన్నాను. విన్నప్పుడు ఇట్ వాస్ ఎగ్జాక్ట్ లైక్ షెర్లాక్ హోమ్స్, వెరీ ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దెన్ దీంట్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, దెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన స్టోరీ, అన్ని వన్ బై వన్ వీ స్టార్టెడ్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ అంటే దీంట్లో ప్లేస్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ నిజంగానే ప్లేస్ అవడం కూడా చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి, అంటే స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఉన్నాయా అన్నట్టే అనిపిస్తుంది అనమాట మనకేదో. ఓకే, ఫస్ట్ ఇలా స్టార్ట్ అయింది, దాని తర్వాత యాడ్ అయింది, ఇలా కాకుండా ఎవ్రీథింగ్ లైక్ సీరియస్లీ ఇలా ఇన్నిటి మిక్స్ చేయడం అనేది, అది కూడా తెలియకుండా ఒక లేయర్ బై లేయర్ రావడం, అది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. పీరియాడిక్ ఎట్ ద సేమ్ టైమ్ ఏజెంట్, ఆల్రెడీ మనం ఏజెంట్ ఫిలిం చూస్తాం, లేకపోతే పీరియాడిక్ ఫిలిం చూస్తూ ఉంటాం, లేకపోతే మర్డర్ మిస్టరీ చూస్తూ ఉంటాం, బట్ ఈ మూడు ఉండి కమర్షియల్ ఎలిమెంట్స్తో యాడ్ అయ్యి అండ్ దట్ సస్పెన్స్ లాక్స్ ఏవైతే ఉన్నాయో, దట్ వాస్ అమేజింగ్. క్రెడిట్ గోస్ టు యూ. క్వశ్చన్ కూడా ఉండిందండి యాక్చువల్లీ, అది ఆడియన్స్ ఎంతవరకు రీచ్ అవుతుంది ఆ పాయింట్. ఇప్పుడు సార్ మాట్లాడారు కదా కార్ హార్న్ హాంగ్ చేసి, అది యాక్చువల్లీ థియేటర్లో అంటే చిన్న బేటెడ్ బ్రెత్ చూస్తాం అనమాట, ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని.
మూమెంట్ ఆ అమ్మాయి రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూడగానే అది పెద్ద రిలీఫ్ అండి. అలా ఆనంద బాష్పాలు వచ్చాయి, ఆడియన్స్ కి హై వచ్చింది. కథ విన్న తర్వాత ఓకే అయిపోయి మేము షూటింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యాడ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. మాకు డౌట్, అంటే డౌట్ నాకు ఉండిందండి. రియల్లీ బిగ్గెస్ట్ డౌట్ వాస్, సీ ఇట్స్ వెరీ రేర్ ఇన్ అ ఫిల్మ్. నేనైతే ఐ డోంట్ నో వెదర్ ఏమైనా సినిమా ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే చెప్పండి. ఫస్ట్ ఓపెనింగ్ ఒక ప్లాట్ ఓపెన్ అవుద్ది, దిస్ అనదర్ ప్లాట్ విచ్ కమ్స్ ఒక 10th minute ఆఫ్ ద 20th minute ఆఫ్ ద ఫిల్మ్, దిస్ అనదర్ ప్లాట్ దట్ ఓపెన్స్. దట్స్ వెరీ లైక్ అ సబ్ ప్లాట్. బై ద టైమ్ ఇట్ గోస్ టు ద ఇంటర్వెల్, ద మెయిన్ ప్లాట్ ఏదైతే జనాలు ఇది మెయిన్ ప్లాట్ అనుకున్నది స్లోలీ గెట్స్ డౌన్ అండ్ ది సబ్ ప్లాట్ స్టార్ట్స్ గెటింగ్ అప్. సో దట్స్ అ వెరీ వెరీ రిస్కీ థింగ్. ఎందుకు రిస్క్? ఎందుకంటే అండి, పొరపాటున ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా, ఏంటి ఏం చెప్తాం అనుకుంటాడు, అవును అది చెప్పాడు ఇది చెప్పాడు ఏది అని ఆ పొరపాటున ఆ కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళుంటే ద రిజల్ట్ దట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే వుంట్ హ్యావ్ బీన్ దేర్. సో చాలా చాలా రోజులు మాకు భయం వేస్తూ ఉండేది. నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండేవాళ్ళం, అర్థమవుతుందా లేదా, ఇజ్ ఇట్ క్రిస్టల్ క్లియర్. కొంచెం రీషూట్ కూడా చేసాం మేము, ఓహో ఇక్కడ అర్థం అవ్వట్లేదేమో, ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో సినిమా, వద్దు కొంచెం స్లో డౌన్ చేయండి, స్లో డౌన్ చేసి లెట్ ద ఆడియన్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫాస్ట్ కటింగ్ చేసే వచ్చండి, ఇప్పుడు 5-6 నిమిషాలు తగ్గిస్తాం, ఏమేమి పెద్ద విషయం ఏముంటుంది, తగ్గించవచ్చు. బట్ ఈరోజు జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే కారణం ఇట్ ఈస్ ద పేస్ ఎట్ విచ్ ఇట్ గోస్. సో వీఆర్ ఏబుల్ టు స్పూన్ ఫీడ్ ఎవ్రీథింగ్, ఆ స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం మూలంగానే ఈ చేంజ్ ఓవర్ని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ద ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఏదైతే వదిలిపెట్టారో, సెకండ్ హాఫ్లో ఏదైతే రివీల్ చేశారో, దట్ ఇంపాక్ట్ ఆల్సో మీరు అది ఆ స్లోగా చెప్పబట్టే మేబీ అది మనసులో ఉంటుంది సమ్వేర్. లైక్ అదర్వైజ్ మనం ఒక ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి వెళ్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోం, సడన్గా వెళ్ళిపోతుండం, షిఫ్ట్ అనేది జరగలేదు, ఇంకా అది ఉంది అంటేనే అప్పుడు అది హిట్ అయినట్టు ఎవరినే కలిసి వచ్చాయని చెప్పాలి. సో చాలా ఏమంటారు వ్యూహం చేశారు, లిటరలీ క్రేజీగా ఉండింది అనమాట అదైతే. అండ్ షఫీ గారు ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత, ఛత్రపతి తర్వాత నాకు తెలిసి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న రోల్ కనిపించింది మీదైతే. అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి అప్రిసియేషన్? డెఫినెట్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక పంచ్తో కొన్ని డైలాగ్స్ ఉండడం, క్యారెక్టర్లు కూడా అంత కాన్ఫ్లిక్ట్ ఉండడము, తర్వాత మెయిన్ ప్లాట్ కి నా క్యారెక్టర్ సపోర్టివ్, ఎస్పెషల్లీ చాలా హై ఇస్తుంది. ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ బట్ చాలా హై ఇస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఇవన్నీ ఓ విధంగా చూస్తే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు చెప్పారు ఒక మాట, అంటే ఒక ఒక పాయింట్ అందుకోసమే దీన్ని మనం క్రియేటివ్ ఫీల్డ్, క్రియేటివ్ ఫిల్మ్ అంటాం. ఎందుకంటే క్రియేటివ్ జాబ్ ఇది, అంటే ఏదో ఒక పాయింట్లో మనం అనుకుంటాం స్టార్ట్ చేశారు, మళ్ళీ మళ్ళీ స్లోగా వన్ బై వన్ దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. మెయిన్ ప్లాట్ కాకుండా మనకు అదే చాలా ఇంట్రెస్ట్. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే మనకు ప్రతిసారి ఏదైతే స్టార్టింగ్ ఒక పాయింట్తో స్టార్ట్ అవుతుంది ఫిల్మ్, కానీ ద ఎండ్ అలాగే ఉంటుందని అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఫిల్మ్ స్పెషాలిటీ ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి మనము మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడితే అది ఒక 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 పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా సబ్ ప్లాట్స్ అన్నీ మెయిన్ ప్లాట్గా అవుతాయి. అట్ ద సేమ్ టైం మీకు ఒక సీన్కి ఇంకో సీన్కి చాలా కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది, ఒక థ్రెడ్ ఒక కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది. మీరు చూడండి, గమనించండి, మీరు ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు ఫస్ట్ హాఫ్లో మీరు చెప్పింది నార్మల్ కాదు, యాక్చువల్లీ ఆ సీన్స్కి కావాల్సిన టైం అది రియల్ టైం. ఫిల్మ్ టైం వేరు, రియల్ టైం వేరు, కానీ దిస్ ఈజ్ రియల్ టైం. ఆ రియల్ టైంని మీరు తీసుకోవడం వల్ల సెకండ్ హాఫ్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అదర్వైజ్ ఇక్కడ మీరు పరుగుపెట్టుంటే ఆ ఎలిమెంట్స్కి కావాల్సిన టైం కానీ దానికి కావాల్సిన రైప్ కావడానికి ఆ టైం అనమాట అవన్నీ. సో డెఫినెట్లీ అండి, అంటే ఒక యాక్టర్గా నాకు కూడా ఏంటంటే 1940s అన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ మనము చేస్తున్నప్పుడు అంతా పైన మొత్తం హెయిర్ స్టైల్తో పాటు తర్వాత మేకప్ స్పెషల్లీ ఇవన్నీ ఇన్ జనరల్ థియేటర్లో నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు ఒక ప్లే కోసం మనం తయారు చేస్తున్న విషయాల్లో ఇది కూడా అంత కేర్ తీసుకోవడం ప్రతి దాని తెలుసుకుంటాం, దాన్ని మనం అచీవ్ చేయడానికి ట్రై చేసాం.
ఒక్క విషయం అంటే యాక్టర్గా నేను ఒక్కనే కాదు, అందులో కెమెరామ్యాన్ కానీ తర్వాత సెట్ కానీ మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ యాక్టర్స్ ఈవెన్ యాక్టర్స్ థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ చేయాలి. సో ఈ విషయంలో అంటే ఫస్ట్ నుంచి ప్రతిదీ కేర్ తీసుకున్నారు కాబట్టి నాకు చాలా ఈజీ అయింది. సీరియస్లీ ఇదైతే అప్రిషియేట్ చేయాలి నిజంగా అందరినీ. అంటే 1940 అంటే ఎక్కడో చోట ఏదో ఒకటి కొంచెం అన్న అంటుంది కదా, ఇక్కడ ఎక్కడ కాస్ట్యూమ్స్ దగ్గర ఎవ్రీథింగ్ ఎంత కేర్ తీసుకున్నారంటే భూతద్దంలో పెట్టి చూసినట్టే అనమాట. చూసినా దొరకదు మిస్టేక్స్. ఆ రేంజ్ లో ఎస్థెటికల్లీ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. కరెక్ట్. అంటే అన్ని ఈవెన్ మనం అంటే కారైక్కుడిలో మనకు ఎంత బ్యూటిఫుల్ గా అవి ఆ మొత్తం విలేజ్ దొరికిందంటే మన మన సినిమా కోసం అవి చేశారు అనిపిస్తుంది. కానీ నిజంగా ఎలా దొరికింది, ఎలా దొరికింది? సౌందర్ గారు ఫస్ట్ రెక్కికి వెళ్ళి ఫోటోలు పంపించారు మీరు అక్కడ ఫోటో. అసలు నేను కొన్ని షార్ట్స్ అన్నీ చూసినప్పుడు ఇదేంటి మన సినిమా కోసం రెడీ అయి ఉందా ఈ విలేజ్, మన అసలు నిజంగా ఇలాంటి సినిమా ఒకటి జరిగితే అక్కడే జరగాలేమో అనే మన సినిమా కోసమే పెట్టినట్టుందా విలేజ్. కానీ నిజంగా ఇలాంటి సినిమాలకి 1940 అలా బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాలకి వెళ్ళాలంటే సెట్లకే వెళ్తారు, వేరే ఆప్షన్ లేదు కదా, బికాస్ మీకు పరిసరాలు మారిపోయి ఉంటాయి కదా. కాకపోతే ఇక్కడ మీరు లైవ్ లొకేషన్ అదొక పెద్ద ఛాలెంజింగ్ అని చెప్పాలి. నేను రాజు నేను మంత్రి వాళ్ళు తేజ గారు వెళ్ళినారు అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అరే ఇది ఏందో లొకేషన్ బాగుంది అనేసి దాన్ని చేస్తుంటే ఆల్మోస్ట్ 120 ఇయర్స్ 200 ఇయర్స్ హౌజెస్ అనమాట, గోస్ట్ సిటీలో ఉంటుంది అక్కడ. అంటే రియల్ ఓనర్స్ ఉండరు వాళ్ళ అక్కడ, వాళ్ళ మెయిడ్స్ అని అందరినీ పెట్టేసి సమ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంకా వాళ్ళందరూ చెన్నై అక్కడ సెటిల్ అయిపోయారు వేరే చోట. బట్ దేర్ ఆన్సెస్ట్రల్ బిల్డింగ్స్ కాబట్టి వాళ్ళు దేర్ రిటైనింగ్ దేర్ డిస్టర్బ్ చేయలేదు హెరిటేజ్ ని. ఓకే. ఈ హౌస్ ఆల్మోస్ట్ 1 ఎకర్ ఉంటుంది. కిచెన్ కి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి కొంచెం భయంగా. సో చాలా సినిమాలు షూట్ చేశారు, దీన్ని ఎలా డిఫరెంట్గా చూపాయాలనేది టాస్క్ ఉండే. అంటే అక్కడ ఒక మేక కొట్టలేము, వి కాంట్ టచ్ ఎనీథింగ్. సో ఇక్కడ నుంచి చెన్నై నుంచి కొన్ని రిసోర్స్ తీసుకొచ్చినాము, బెంగళూరు నుంచి బాంబే నుంచి కొన్ని వచ్చినాయి. ఇక్కడ నుంచి అంతా ఆర్ట్ అక్కడికి వెళ్ళేసి వీఆర్ డన్ రాజుల కారణంకి వచ్చేటట్టు. అండ్ ఈ ఆర్ షోన్ ఇట్ ఇన్ ఏ అందులో ఆయన అసలు కింగ్ యాక్చువల్లీ. ఫర్ మీ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్. అంటే ఎవ్రీబడి హాస్ షార్ట్ హియర్, వి విల్ షో ఇన్ సమ్ డిఫరెంట్ వే అన్నట్టు. నాకు సౌందర్యరాజన్ గారిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈయన కెమెరా వెనకాల నుంచి మ్యాజిక్ చేస్తారు, కెమెరా ముందు మ్యాజికే చేస్తారేమో అనిపిస్తుంది. హీఈస్ ఆల్వేస్ లైక్ పర్ఫెక్ట్, ఇట్లా పర్ఫెక్ట్ ఉంటుంది. హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్, బట్ ఫర్ డ్రెస్సింగ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. లాస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఆ టైంలో. హీ సజెస్టెడ్ మీ ఫర్ దిస్ ఫిల్మ్. అప్పుడు ఆల్రెడీ లుక్ కళ్యాణ్ రామ్ గారు లుక్ ఇదన్నీ వచ్చేసింది, పోస్టర్ ఫస్ట్ పోస్టర్ వచ్చేసింది. దెన్ ఐ కేమ్ ఇన్ టు ద పిక్చర్. దెన్ హీ ఆస్ట్ యు లిసన్ టు ద స్టోరీ అని హీ సెంట్ శ్రీకాంత్ గారిని పంపించారు. స్టోరీ వినగానే ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఎంగ్రాసింగ్, సూపర్, వెరీ ఎక్సైటెడ్ ఐ వాస్. ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ సూపర్ ఉంది, డెఫినెట్లీ చేయాలి ఇలాంటి సినిమా, ఇట్స్ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ సినిమాటోగ్రఫర్. అండ్ తర్వాత స్లోలీ that story, he says stories in a very interesting way. Srikanth narration vente you'll have this goosebumps, whatever it will be like that. But then after that slowly a lot of questions started. Idi akkada kada, idi akkada vastadi kada, idi ela malli ikkada ela vachindi. So all that questions we started raising as a team. Then we tortured him, interrogated him. So వెరీ డెవలప్మెంట్ ప్రాసెస్ కి చాలా హెల్ప్ అయిందండి. సో ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ ఐ హ్యాడ్, అదర్స్ హ్యాడ్, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ త్రూ శాస్త్రి ఇన్ ద ఫిల్మ్. సో ఆడియన్స్ కి ఏం క్వశ్చన్స్ వస్తాయో, బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్టర్ ద దిస్ థింగ్ వెన్ ఐ మేకింగ్ ద ఫిల్మ్. సో ఫస్ట్ ఐ నీడ్ టు గెట్ కన్విన్స్డ్ నో. సో ఆల్ దోస్ ఆన్సర్స్ వర్ గివెన్ త్రూ అ క్యారెక్టర్ ఆర్ సమ్ సీక్వెన్సెస్. సో దోస్ స్మాల్ స్మాల్ థింగ్స్ హ్యాపెండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దెన్ cracking the look of the film, yeah, doing a period film is delight for a cinematographer. But then lot of people have done period films. So what difference will I make? I wanted to get this commercial cinema approach in a period film. Generally period film ki there won't be too much of
మూమెంట్స్, నో జూమ్స్, వెరీ వెరీ క్లాసిక్ వే. ఐ వాంట్ గెట్ అన్ యాక్షన్ ఫిల్మ్ అప్రోచ్ టు అ పీరియడ్ ఫిల్మ్. అండ్ దెన్ లెన్సింగ్ అండ్ కలర్ ప్యాలెట్ అండ్ దెన్ ద కాస్ట్యూమ్స్, వీ లిమిటెడ్ ద నంబర్ ఆఫ్ కలర్స్, బై దట్ వీ అచీవ్ ద లుక్. బట్ దెన్ ద అప్రోచ్ వాస్ లైక్ అ కమర్షియల్ ఫిల్మ్ రాదర్ దెన్ అ వెరీ క్లాసికల్ వే. Right, and biggest commercial film as well. అంటే ఖర్చు పరంగా చూసినా కూడా అది కనిపిస్తూ ఉంటుంది, ఆ గ్రాండియర్ అంతా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ ఫిలింలో, ఎస్పెషల్లీ వాచ్ చేసేటప్పుడు. అండ్ ఫర్ యూ కళ్యాణ్ రామ్ గారు, ఎస్పెషల్లీ ఎన్ని లేయర్స్ ఉన్న ఫిలిం చేసేటప్పుడు డిఫికల్ట్ పార్ట్ ఏముంటుంది, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంజాయింగ్ ప్రాసెస్ ఏముంటుంది దీంట్లో? ఐ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. ఐ డోంట్ ఫైండ్ ఇట్ టు బి, ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ టు బి డిఫికల్ట్. మనమే కష్టం అనుకుంటే ఇంకా మనం ఎక్కడ తీయగలుగుతాం? ట్రూ. ఎంజాయ్ ఇట్. సి ఐ, నేను లొకేషన్కి వచ్చే ముందే వీఆర్ ప్రిటీ ష్యూర్ ఆన్ ద పేపర్ ఏం తీయబోతున్నారో మాకు చాలా క్లియర్గా ఉంది. అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎంజాయ్ ద ప్రాసెస్. సో ఐ రియల్ ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇన్ ద సెట్స్ ప్రతి రోజు. ఇట్ సచ్ అ బ్యూటిఫుల్ టీమ్ ఎఫర్ట్. లైక్ మేము కారికుడిలో స్టే చేసినప్పుడు ఈ లొకేషన్కి వెళ్తానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టేది టు రీచ్ ద లొకేషన్. అది వాట్ ఇస్ దట్ విలేజ్ సార్? బంగ్లా అనే ఒక హోటల్ ఉన్నాం కాబట్టి వీళ్ళు లొకేషన్కి వెళ్లే ముందే నా రూమ్ దగ్గరికి వచ్చి అందరం ఒక కాఫీ తాగేవాళ్ళం. సో వీ యూస్ టు డిసైడ్ ఓకే వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, అయిపోయిన లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత 7 o'clock వీ యూస్ టు గెట్ ఇన్ టు ద స్పాట్. వెళ్ళిపోయి నేను సౌందర్య అందరం టీమ్ అంతా కూర్చొని, ఎస్ హౌ ఆర్ వీ గోయింగ్ టు షూట్ ద హోల్ సీన్, టుడే సీన్ ఇది, ఇవాళ సీన్ అని అనుకుంటున్నాం, సో దీని లీడ్స్ అన్నీ ఉంటాయి, సో యాక్టర్స్ అందరూ ఇక్కడ ప్లేస్ చేయి ఉంటారు, హౌ ఆర్ వీ గోయింగ్ టు షూట్ ఇట్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి అ మూమెంట్ డన్. You are also part of this, aren't you? I like it. I don't know, every film. Amigos also, we did the same way. Because it is very helpful for every technician to work. So they'll stage, all the actors, we'll call all the actors, they'll stage it and show this is how we are going to perform. Generally, celebs anukuntam scene ante ready ante caravan nunchi vachi chesi malli caravan lo keltaru anukuntam. That is a major part. But prep part, mein chesukunna. Ee film varaku, we did that prep. Maximum artists evarana vaste vaallu kuda ramman cheppesaru, meeru ippudu ee scene idi, meeru akkada nunchi untaru. They were all well informed, all the actors in this film andaru inta ba perform chesaru chaala baagundi, everyone suited the roles ane reviews and applause vastunnappudu enduku vastane endi ante, we had them there, we made them know what scene it was previously, now what is the scene right now, what is the next scene, how is your character mood, what is that arc, prathi roju cheppam. It's not that and idi easy regular film kaadu, especially characters kuda ardham chestalu em jarugutundi endukante, see there every character in this film has two shades. Correct, exactly. So even the Malavika, everybody, yeah, andarki Malavika garu chustaru oka rakam untaru, but what is her real intention was different. Correct. Same with Samyukta garu, yeah, Shafi garu chustaru matram oka chinna press lo owner laaga untaru, but lopala inkoku. So these all things have to be fed to them. The previous scene nunchi next scene transformation untundi kabatti, so in that way it helped us a lot. It's like nage em anipistundante, generally manam chusinappudu Mahabharat chuste okokka phase lo okokkalu heroes ga kanipistuntaru, Karnudu oka daggara, inko it's like ee film lo kuda ala anipistundi, ante prathi role ki oka importance untundi. Generally manam anukuntu untam something, oh idi taneneemo lekapothe idemo anukuntunappudu change ayipothuntund anamata, especially ante prathi character ki adu raayadam anedi oka start oka end raayadam anedi chaala great thing. జనరలీ కమర్షియల్ సినిమాస్లో జనరలీ జరగవు అంటూ ఉంటాం, బట్ ఇలా కమర్షియల్తో పాటు ఈ సినిమా రావడం, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఈ సినిమా రావడం ఇస్ వెరీ నాకనిపించింది అబ్బాయి ఇంద్ర ఎంత టార్చర్ పెట్టేశారని, బాగా టార్చర్ పెట్టా. ఈయన కూల్ మ్యాన్, ఈయన అసలు అభిషేక్ గారు లోపలే ఉండేది అసలు అప్పుడు, మీరే అనుకునే వాళ్ళు ఏముంది ఇప్పుడు ఆ గన్ను తీసుకుని తప 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 ఫెయిల్ చేసి అబ్బా వీళ్ళు రాకపోతే చాలా టార్చర్. సో బట్ దట్ వాస్ దేర్ లైక్ the whole, see, I really liked
అభిషేక్ గారి గురించి నాకు బాగా నచ్చింది ఏంటంటే, యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు హ్యావ్ అ విజన్. కరెక్ట్. ఎనీథింగ్, ఎనీ పార్ట్లో ఇప్పుడు ఆయనకు ఒక విజన్ ఉండాలి. నేను ఈ సినిమాని ఇలా చూడబోతున్నాను, నేను ఇలా చూపించబోతున్నాను, ఆయనకి లేకపోతే రాదు. ఈ కథ ఇలా ఉండాలి అనుకోవాలి, నేను ఇలా చేయాలి నేను అనుకోవాలి. అలా ద బెస్ట్ పార్ట్ వాజ్ అభిషేక్ గారు నాన్ కాంప్రమైజింగ్ నేచర్లో, అండ్ ఐ థింక్ బికాస్ ఈజ్ ఫ్రమ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, హీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ విజన్. దిస్ ఫిల్మ్, ఇంత బిగ్ ఫిల్మ్ చేయడానికి ఆ విజన్, ఆ కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్, కన్విక్షన్ ఉండాలి, లేకపోతే అవదండి. బికాస్ అసలు మీరు నమ్మరు, ఒక చోట షూటింగ్ జరుగుతుండేది, మధ్యాహ్నం కల్లా ఇంకో స్పాట్కి వెళ్ళాలి, అక్కడ అయిపోద్ది, ఇది అయిపోద్ది, నెక్స్ట్ ఇమీడియట్గా పక్కన ఇంకొక హౌస్లోకి వెళ్ళి చేయాలి, సెట్ రెడీ అవ్వాలి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ జరుగుతుంటుంది. సో నాకు తెలిసి ఒకరోజు నైట్ ఇప్పుడు 1 o'clock ఇప్పుడు నేను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని, అంటే సార్ ఇంకా లొకేషన్లోనే ఉన్నాను సార్, నేను స్పాట్కి 5 o'clock వస్తే ఆ రోజు మార్నింగ్ 5 o'clock హీ లెఫ్ట్ టు ద హోటల్ టు హ్యావ్ అ షవర్ అండ్ కమ్ బ్యాక్. సో ద హోల్ నైట్ హీ వాజ్ ఇన్ ద సెట్ మేకింగ్ దిస్ 2 sets గెట్ రెడీ. ఎందుకు, ఇది అయిపోయిన వెంటనే నీ రావాలి కదా. సో ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరినీ ఇది అయిపోతే ఆ లొకేషన్ తీసుకెళ్ళి అక్కడ చేయించాలి వాళ్ళతో. సో హీ వర్క్ వెరీ హార్డ్. ఫస్ట్ ఫిలిం నమ్మాలి, అది మీరు నమ్మారు, దానికి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు రిలాక్స్ అయ్యారు, హ్యాపీగా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు, బట్ ముందు భయం ఉండేది అభిషేక్ గారు, బికాస్ మీ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం. ముందు భయం లేకుండా అండి, ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఫిక్స్ ఉండే అనమాట ఏం చేయాలనుకుంటే, అందరూ అన్నారు కానీ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఫస్ట్ కాస్ట్యూమ్స్ కానీ వచ్చేది సార్, అంటే ఇది ఎప్పుడైతే డిజైన్ అయిందో ఈ సినిమా కళ్యాణ రంగారే చేయాలి అనేసి ఫిక్స్ అయిపోయినాం అప్పుడే. నేను ఫస్ట్ అడిగా, ఫస్ట్ కాదు నా దగ్గర ఎందుకు వచ్చి కానీ తీసుకురన్నా అన్నా కదా, నేను ఎదుగు అడిగా శ్రీకాంత్ ఏంటి అడిగా నన్ను ఉద్దేశించి. సో సీ ద ఫిల్మ్ వాజ్ లైక్ షెర్లాక్ హోమ్స్, వెరీ స్మాల్ స్క్రిప్ట్. మీకు ఎందుకు అసలు, వేర్ డిడ్ యు ఫైండ్ మీ? నేను ఆల్రెడీ 1 minute చేశా, యు నో అబౌట్ మీ, ఐ విల్ నాట్ డూ అ ఫిల్మ్ రిపీటెడ్ ఇమీడియట్గా రిపీట్ చేయను తెలిసి కూడా. మీరు ఎందుకు అంటే ఆయన అక్కడ సార్ ఈ గెటప్ నేను ఏదైతే చూస్తున్నానో అది మీరుంటే ఫస్ట్ నేను శ్రీకాంత్ కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ అయిపోయినాయి, ఇది సార్కే సెట్ అవుతుంది, ఎందుకంటే కాస్ట్యూమ్ డ్రామా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళకి ఈ ఫ్యామిలీకే అది గాడ్ అయినా ఏదైనా అందరూ ఏదైనా కాస్ట్యూమ్స్ వేస్తే వాళ్ళనే చూస్తారు అనేసి ఫస్ట్ బ్లాంక్ సార్కే చెప్పాలి, ఇది తనకే సెట్ అవుతుంది అనేసి అదే అనుకున్నాం కదా శ్రీకాంత్. చూడండి, అది మీకే సెట్ అయింది. మ్యూజిక్ యానిమల్కి ఇస్తేనే మనం ఏదో దిస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ ఫిలిం ఇంకొక నుంచింది ఆ హైట్స్లో అంటే ఆయన కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. ఫర్ యూ లైక్, అంటే విజువల్ చేసేటప్పుడు మనం నెరేషన్ అప్పుడు మనం చూడము, అది జస్ట్ వింటూ ఉంటాము, దాని తర్వాత యాక్ట్ చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది, కానీ వెన్ రెడీ అయిపోయి ఇలా వచ్చినప్పుడు థియేటర్లో చూసినప్పుడు ఫర్ యూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది డెవిల్? నాకు హర్షవర్ధన్ నమ్మకం అభిషేక్ గారిదని నేను అంటే ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది అభిషేక్ గారు నాకు. అంటే ఐ హ్యాడ్ మై ఓన్ డౌట్స్, అంటే స్కేల్ సినిమా హ్యాండిల్ చేయగలుగుతారా లేదంటే, లేదు సార్ ఆయన చాలా బాగా చేస్తారు, బిలీవ్ మీ, సీ దట్స్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ లైక్, సమ్టైమ్స్ ఐ సే బిలీవ్ మీ, యూ షుడ్ మేక్ ఇట్ బిలీవ్. సో హీ సెడ్ బిలీవ్ మీ సార్, బాగా చేస్తారు, అర్జున్ రెడ్డి అన్నీ చేశారు, బాగుంటుంది, నాకు తెలుసు తను పర్సనల్గా, నాకు బాగా తెలుసు, ఒక ఏమంటారు మ్యూజిక్ డైరెక్టర్ హూమ్ ఐ టు సే నో 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 అది. అండ్ ఇట్ వాజ్ ఈ రీరికార్డింగ్కి కారణం కూర్చోపెట్టి చేయించడం, ఇదంతా అభిషేక్ గారి క్రెడిట్ అండి. ఐ వాజ్ నెవర్ ఈవెన్ అ సింగిల్ డే నాకు ఏ ఒక్క రోజు నేను రాలేదు ఆఫీస్కి, నేను ఏ రోజు వినలేదు అని చెప్పి, నాకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత సార్ చూడండి అంతే అసలు నాకు నాకు కానీ నేను హరి మేమిద్దరం చూసినప్పుడు ఎప్పుడు వీ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ రాంగ్, సూపర్ సూపర్ సూపర్బే. దాని వెనక ఎంత కష్టం ఉందో అది అభిషేక్ గారు తీసుకున్న కష్టం. సో సీరియస్లీ అంటే డెఫినెట్ గా తను ఆల్రెడీ ప్రూవెన్, అర్జున్ రెడ్డి మనం చూసాం సౌండ్, సౌండింగ్ విల్ బి డిఫరెంట్, కమర్షియల్ సౌండింగ్ ఏమంటారు మన పీరియాడిక్ ఇన్స్ట్రుమెంట్స్ గానీ అది గానీ అలవా చేశాడు. నేను నిన్న బ్రహ్మరాంబ అండ్ సుదర్శన్ 35 చూసా కదండి, అంటే ఇట్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒకసారి జనరల్గా ఫ్యాన్స్ ఒక షో చూసినప్పుడు నేను మళ్ళీ తిరిగి వెళ్ళను. ఐ రియలీ వాంటెడ్ టు గో అండ్ సీ ఇట్ అగైన్. రైట్.
అండ్ అసలు ఎస్పెషలీ ఐ వెంట్ ఓన్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ వేర్ ఐ నో వాట్ ద ఫిల్మ్ ఇస్ అండ్ ఐ వాంటెడ్ టు సీ ద రియాక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ ఫస్ట్ టైం అండి నా ఇన్ని సంవత్సరాల కెరియర్ లో అసలు నాకు అయితే నా ఫేస్ కనపట్లేదు కూర్చోండి కూర్చోండి చూడండి ఆ సినిమా సో లిటరలీ నింపేశాను అసలు వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ యొక్క లవ్ ని పేపర్లు పూలు ఉత్తే అండ్ ద వే దే వర్ షౌటింగ్ మేజర్ ఈ ట్విస్ట్ వస్తున్నప్పుడు అమ్మమ్మమ్మ నేనైతే అసలు అబ్బా చాలు చాలు. సో డెవిల్ మూమెంట్ అని అడిగాను అనుకోండి, నేను ఏం చెప్తాను డెవిల్ ఫిల్మ్ కి సంబంధించిన ఒక బెస్ట్ మూమెంట్ వెన్ వి ఆర్ షూటింగ్ దట్ మెయిన్ ఆర్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ విత్ సర్ షఫీ ఇస్ ద వన్ హూస్ గివింగ్ దట్ డైలాగ్ ఎలివేషన్ డైలాగ్ అని ఆయనే చెప్తున్నాను. అది తీస్తున్నప్పుడు హిస్ మామ్ వాజ్ ఇన్ ఐసియు సో విత్ దట్ పెయిన్ హీ వాస్ డూయింగ్ దట్ ఆల్సో ఆఫ్టర్ ద షూట్ హీస్ టెలింగ్ మీ సార్ కెన్ ఐ గో ఐ నీడ్ టు పడిపోయారు, బ్రెయిన్ హ్యామరేజ్ హాస్పిటల్లో ఉన్నారు అనేసి నేను సడన్గా నేను అంటే వెళ్ళిపోవాలని చాలా అనిపించింది నాకు. కానీ నేను ఆ రోజు వెళ్ళిపోతే మళ్ళీ ఆ 7 డేస్ ఏ జర్నీ అయితే అందరూ చేశారో ఆ మూడు అలా అందరూ ఆ ఒక మూమెంట్ ఉంటుంది, దాన్ని మనం మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే చాలా కష్టం. సో నేనేమనుకున్నా ఇది కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అనేసి ఉన్నానమాట, నేనేం చెప్పలేదు. కానీ సౌందర్య థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ యాక్ట్రెస్ లైక్ చెప్పారు తర్వాత ఆయన సార్ ఇవి వెళ్ళిపోతారు సార్ భలే చెప్పుంటే పోయేది కానీ ఎందుకు ఆలోచన డబ్బింగ్ 2 డేస్ కానీ యాక్ట్రెస్ లైక్ ఈజీ అనుకుంటారు చాలా కష్టం దాని వెనకాల ఓవరాల్ థింగ్ అండి ఐ కుడ్ సీ ఎవ్రీవన్ రియల్లీ కమిటెడ్ ఇట్స్ అ వెరీ లైక్ యు నో ద హోల్ పాజిటివ్ ఎనర్జీ అందరి నుంచి సీ షూటింగ్ జరిగే ప్రాసెస్లో తిట్టుకుంటాం అసలు అలుగుతాం అన్నీ జరిగినాయి కానీ దే వాజ్ ఆల్వేస్ అ సెంటర్ ఫోకస్ దట్ దిస్ ఫిల్మ్ వెరీ పాజిటివ్ ఎనర్జీ ఎవ్రీ యాక్టర్లో ఉండింది ఎవ్రీ టెక్నీషియన్లో ఉండింది దట్ ఈస్ వాట్ ఈస్ టుడే వి ఆర్ సీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడిటోరియం దట్ పాజిటివ్నెస్ ద సేమ్ వే ద ఆడియన్స్ వాళ్ళు తీసుకునే విధానం చూస్తుంటే అంత పాజిటివ్గా నాకైతే కొంతమంది వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ కళ్యాణ్ రామ్ హ్యాస్ డన్ అంటుంటే దట్స్ అ ప్రైడ్ ఫర్ మీ దట్స్ రియల్లీ ప్రైడ్ ఫర్ మీ అహో అంటే ఎస్ స్క్రిప్ట్ అంటే మీరు నాకు తెలిసినంత వరకు కెరియర్ బిగినింగ్ నుంచి కూడా మీ కథలు చూస్తే స్క్రిప్ట్ ఆల్వేస్ హీరోలా ఉండే అంటే యూ ఆల్వేస్ చూస్ దట్ అందుకనే యూ ఇంట్రడ్యూస్ న్యూ డైరెక్టర్స్ యాజ్ వెల్ సో మీరు నమ్మారు కొన్ని స్క్రిప్ట్ని బ్లైండ్గా మేబీ అరే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని వేరే వాళ్ళు ఆలోచించే లోపే మీరు అది చేస్తూ ఉంటారు అనమాట బట్ అది వర్క్స్ సో చాలా బాగా అనిపిస్తుంది అది ప్రయోగాలు చేస్తేనే ఫలితాలు వస్తాయని సో అదర్వైజ్ ఎలా కదా కొత్తగా కనిపిస్తాయి మనకి సో మాట యాడ్ చేస్తాను నేనంటే యాక్టర్గా కూడా కళ్యాణ్ రామ్ గారి చేసిన ఫిల్మ్స్ చూస్తే మీరు క్యారెక్టర్స్ క్యారెక్టర్ ప్రధానంగా ఉంటాయి దాని వెనకాల కొన్ని చాలా రీజన్స్ మోటివేషన్స్ ఉంటాయి ప్లాట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల యాక్టర్గా తనను తాను ఇంకొక స్థాయి ఒక స్థాయి నుంచి ఒక సినిమా ఒక స్థాయి అయితే ఇంకొక సినిమాకి ఇంకొక స్థాయిలో యాక్టర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మంచి ప్లాట్ దొరకాలి అంటే సో యాక్టర్గా అలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పుడైతే మీరు కథ కంటెంట్ అన్నీ మార్చేస్తారో దానివల్ల చాలా యాక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతారు సో ఐ థింక్ అదే మీరు చేస్తామంటే ఇంట్లో వాళ్ళు ఏం వద్దులే మామూలుగా అట్లాంటిది మీరు బిలీవ్ చేస్తున్నారంటే ట్రస్ట్ చాలా అంటే నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను ఈ స్క్రిప్ట్ నా మైండ్లోంచి ఎప్పుడైనా బయటకు వెళ్ళిందేమో కానీ కళ్యాణ్ రామ్ గారి మైండ్లోంచి బయటకు వెళ్ళలేదు చాలా కాంట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు మీకు దాంట్లో వశిష్ఠ అది విలన్తో మాట్లాడి బ్రాకెన్తో మాట్లాడి ఒక కాన్వర్సేషన్ ఉంటుంది థియేటర్లో చాలా బాగా వర్కౌట్ అయిన సీన్స్లో అది ఒకటండి అది యాక్చువల్లీ అది మేము వేరేలా అనుకున్నాం అది వేరేలా షూట్ కూడా చేసాం దాన్ని కళ్యాణ్ రామ్ గారు ఆ డిస్కషన్లో లేదు అది ఇక్కడ ఉంటే బాగుంటుంది అన్న తర్వాత అది అంటే అప్పుడు కూర్చొని రాయడం మొదలు పెడతారు సీన్ ఇది దీనికి ఇంత స్పేస్ ఉంది కదా ఇంత పొటెన్షియల్ ఉంది కదా సీన్ కనిపించింది అండ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ కళ్యాణ్ రామ్ గారు ఆ సీనా లేదండి అసలు అది వేరే షూట్ కూడా చేసాం
థ్యాంక్స్ టు అభిషేక్ గారు, హి వాస్ రెడీ టు స్క్రాప్ దట్ సీన్ అండ్ కమ్ ఫర్ దిస్ వన్. అది ఒక అడ్వాంటేజ్ అయ్యిందండి కొంచెం, ఈయన పాజిటివ్నెస్ అలా నుంచి ఓకే సార్ చేసుకోండి సార్, నేను సార్ మీరు ఏం వరి అవ్వద్దు మీరు చెప్పడం కాదు, నేను నేను మీరు ఏమనుకోవచ్చు సార్, ఇంత సెట్ చేసావు మనకు కాన్షియస్లో అయిపోద్ది, ఇది రా బాధ్యత అండి సార్, ఏం పర్లేదు సార్ చేసుకోండి అని వాడు కానీ ఇమిటేట్ చేయడం బాగుంది మీరైతే అలాగే సార్. ఏంటి సార్ ఈ పాజిటివిటీ ఎలా వస్తుంది? సినిమా బాగా రావాలంటే పాజిటివ్ ఉండాలి. నో నో దట్ వన్ వన్ హిస్ ఆల్వేస్ పాజిటివ్ లైక్ దే వాస్ ఇట్స్ ఎ నైస్ థింగ్ అండి. సో ఇప్పుడు ఏదో చుట్టేయాలి చేయాలంటే ఆ మైండ్ సెట్ వేరు ఉంటుంది, ప్రతి ఫ్రేమ్ బాగుండాలి అనేది ఫస్ట్ నుంచి డిసైడ్ అయ్యింది అన్నమాట. ఐ థింక్ హి వాస్ ప్రీ డిసైడెడ్ అండి, దీనికి ఏవైనా సరే నేను అనుకున్న విజన్ నాకు కనిపించాలి, నేను అనుకున్నట్టు నాకు కనిపించాలి. అలా ఈయన ఒక 65 inch స్క్రీన్ తీసుకొచ్చి పెట్టాడు, నేను ఫస్ట్ టైం చూసి ఏందో ఎత్తుంది. ఫస్ట్ డే లొకేషన్కి వచ్చినప్పుడు పెద్ద టెంట్ వేసేసి అందరు లోపల దూరుతున్నారు, ఏంటి ఎంత పెద్ద టెంట్ ఉంది ఇంతమంది దూరుతున్నారు, ఇంతకీ మానిటర్ ఏది ఇప్పుడు చేసే మానిటర్ అక్కడ కనిపించట్లేదు అనుకుంటే అది మానిటర్ అండి. దేర్ 65 inch స్క్రీన్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ సో దట్ వీ కుడ్ సీ ద డీటెయిల్స్. 65 inch స్క్రీన్ అభిషేక్ గారు మామూలుగా కాదు, ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది పెడుతున్నారు, ఇప్పుడు నేను చూస్తున్నాను వేరే లొకేషన్స్కి వెళ్తే చూస్తున్నారు. సో యా నేను ఇందాక ఎక్కడో ఏదో అడిగాను డెవిల్ మూమెంట్ అడిగాను, మూమెంట్ ఆఫ్ ద డే అన్నట్టు డెవిల్ మూమెంట్ ఏంటి చెప్పండి. షఫీ గారు మేము స్టార్ట్ చేద్దాం, అలా మూమెంట్ మాత్రమే చెప్పాలి మాకు, దాని తర్వాత నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తుంది వన్ మూమెంట్. యా దట్స్ ఇట్. ఎలా ఉండాలి ఆ మూమెంట్? మీ మూమెంట్ మీ మూమెంట్ ఎలా ఉన్నా పర్లేదు చెప్పండి, షార్ట్గా ఉండాలి కాకపోతే. కారైక్కుడిలో ఫిష్ షాట్ ముందు అందరం కళ్యాణ్ రామ్ గారు, మిగతా యాక్టర్స్ సమీక్ తమీనన్ గారు, అందరూ హ్యూజ్, సౌందరరాజన్ గారు, అభిషేక్ గారు, శ్రీకాంత్ అందరూ ఉన్నారు. అందరినీ ఒకసారి డ్రెస్ రిహార్సల్ లాగా అందరూ ఒకసారి చేరి ఫస్ట్ షాట్ ముందు అన్ని కరెక్షన్ చేసుకొని వెళ్ళడం, అది నాకెంతో చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు. అది మేము ఉంటే సో డెవల్ మూమెంట్. ఈ నా మూమెంట్ చెప్పేటప్పుడు షఫీ గారి గురించి ఒక్కటి చెప్పాలంటే, చెప్పండి చెప్పండి. ఈ సినిమాలో ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ పేరే షఫీ అని, ఎందుకంటే షఫీ గారి గురించే అనుకున్నాం, ఆయనే క్యాస్టింగ్ అనుకున్నాం ఆ క్యారెక్టర్, అందుకే క్యారెక్టర్ పేరే షఫీ. సినిమాలో కూడా క్యారెక్టర్ పేరు షఫీ ఉంటుంది. ఛత్రపతి పోదు ఎప్పటికీ కదా, అట్లా ఉండిపోతుంది అంతే, ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. తర్వాత నా మూమెంట్ అంటే ఇది యాక్చువల్లీ నేను విత్ ఆల్ ద కరెక్షన్స్ కళ్యాణ్ రామ్ గారికి ఒక నెరేషన్ ఇచ్చానండి. నెరేషన్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ రామ్ గారిని దిస్ ఈజ్ ఇట్, ఇది ఫైనల్, ఇదే కథ, ఇదే చేస్తున్నాం అని ఒక ఒక స్టాంప్ ఉంటుంది కదండి. తర్వాత అభిషేక్ గారు కూడా వచ్చారు ఆ రోజు, డిస్కషన్ అయిన తర్వాత కళ్యాణ్ రామ్ గారు అభిషేక్ గారికి చెప్పారు, మీ బ్యానర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అవ్వబోతుంది ఇది అని. దట్స్ మై మూమెంట్. వెరీ నైస్. అండ్ సౌందర్రాజన్ గారి మూమెంట్ ఏంటో తెలుసుకుందాం. ఐ థింక్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి థర్డ్ డే కళ్యాణ్ గారు జాయిన్ అయ్యారండి. ఫస్ట్ దానికి ముందు 2 days విత్ బ్రిటిషర్స్తో షూట్ చేసాం. సో వీ హ్యాడ్ దట్ ఆఫ్లైన్ ఎడిట్ చూపించాం ఆయనకి. ఆయన ఒక మాట అన్నారు, ఐ నో దట్ డెవిల్ విల్ కమ్ అవుట్ వెల్, ఇంత బాగా వస్తుంది నేను అనుకోలేదు అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ మై మూమెంట్. వావ్, వెరీ నైస్. అభిషేక్ గారు, నాకు బెస్ట్ మూమెంట్ ఏంటంటే హరిగారు. హరిగారు ఏదన్నా చెప్తే అసలు రియాక్షన్ ఉండదు అనమాట, ఎంత మంచి సరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటే ఫేస్లా రియాక్షన్ అంటే మనం మంచి చేస్తున్నా అయితే. ఎప్పుడైతే ఆర్ఆర్ చూసిండు సార్, చూసి సూపర్ అని హ్యాపీతోని పోయినాక అరే మనం సక్సెస్ అయిపోయినాం అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. వెరీ నైస్. అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి మూమెంట్ తెలుసుకుందాం. బీయింగ్ పార్ట్ ఆఫ్ డెవిల్, వావ్, సింపుల్ అండ్ సూపర్, అసలు క్రేజీ. ఐఎమ్ రియలీ ఆనర్డ్, లక్కీ, థ్యాంక్ గాడ్, థ్యాంక్ ది హోల్ టీమ్ ఫర్ మేకింగ్ మీ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ లవ్లీ మీటింగ్ యూ స్క్రీన్ మీద, స్క్రీన్ బయట కూడా. సో డెవిల్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎట్ ద సేమ్ టైమ్ ఆ సక్సెస్ని మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, బికాస్ హిట్గా స్టార్ట్ అవుతుంది, సూపర్ హిట్గా వెళ్తుంది, బ్లాక్ బాస్టర్గా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఆ సౌండ్ వినాలి అండ్ మళ్ళీ పెద్ద సెలబ్రేషన్స్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు, ఆల్వేస్ కొత్తదనాన్ని కోరుకుంటున్నందుకు, మాకు ఇస్తున్నందుకు. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి క్రియేట్ చేసి ఏమాత్రం ఆలోచించకుండా సినిమాకి ఏం కావాలో అది ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంచి మంచి సినిమాలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, మంచి మంచి సినిమాలని తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ అందులో పార్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా పెద్ద థ్యాంక్ యూ సో మచ్, వీళ్ళందరూ నమ్మిందాన్ని మీరు కూడా నమ్మి మీ సమయంతో పాటు డబ్బులు ఇచ్చి సినిమాని చూసి ఈ సక్సెస్ అన్న మాట క్రియేట్ అవ్వడానికి రీజన్ అవుతున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి, ఎవరైతే వెళ్ళలేదో, ఎవరికైతే కొంచెం సమయం సరిపోలేదో సమయాన్ని తీసుకొని డెవిల్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ గీతా బగ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్.